అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్టకు వ్యతిరేకించినందుకు మా పూల్వాలా చాచా తరఫున మన తల్లి సోనియా గాంధీ, మన అమ్మ, మన నాయనమ్మ ఇందిరాగాంధీ, మన అయ్య రాజీవ్ గాంధీ వీళ్ళందరి తరఫున క్షమాపణ చెప్తాను. మనం అనలే కదా, అంటే మనకు అంత నియతి లేదు. రైతులకు వ్యతిరేకంగా కుట్రలు చేసేదే మన కాంగ్రెస్ పార్టీ, మన అన్న రేవంత్ రెడ్డి, మన తమ్ముడు మల్లేశ్ కదా. తప్పులా చెప్పులు తీసుకోబోతున్న లంగనా కొడుకు ఎలా పత్తితో మాట రాస్తాను. ఈ పోటుమో వాడు చెప్పిండంటే ఈ పొట్టివాడు రాస్తుండు. కమ్మైన పాటలు ఒక ఆయన, రెడ్డి అయిన పాటలు ఒక ఆయన, విలమైన పాటలు వండుకొని బీసీల రాజ్యాంగాన్ని నిన్న మన కదలబడి ఇవాళ మన పద్ధతి లెక్క ఇక దేనికోసం అంటే 50% రిజర్వేషన్లు కల్పించట. మరి ఆల్రెడీ ఎంపీగా చట్టసభలో ఉన్నాక నాకు అది వద్దు, నాకు అందుకని పెద్దది కావాలి. నేను బయట గురికి వచ్చిన సార్ ఆర్ కృష్ణే సార్. ఇంకా మా మల్లేష్ కానీ పనికిమాల జోలి మా మళ్ళీ కానీ ఫస్ట్ వార్తలు చూద్దాం. అయ్యో వార్తలు ఇప్పుడు బీసీ కుక్క కాదు, బీసీ కుక్క తిన్మార్ మలేష్ తగ్గేదే లేదు. ఇప్పుడు నీ తల్లిని అమ్మ ఇప్పుడు రేపటి నుంచి రాజకీయ పార్టీలో తిన్మార్ మళ్ళీ నిన్న ఎవరైనా వీడియో చూడపో చూడరు జర మీకు చూపిస్తాయి అమ్మ. మన ఛానల్ కానీ వీడియో పెట్టినాం నిన్న, మీరు చూడపోతే చూడరు. భారత యువజనలో నీకు ఒక మంచి నెంబర్ వన్ వీడియో పెట్టాను నిన్న అమ్మ. ఇదేదో వస్తాను నెంబర్ వన్. అసలు మీరు పిచ్చెక్కిపోవాలి కదా ఇవాళ మాట్లాడిన కొడుకుని గురించి. కానీ బీసీల ఉద్యమం నిన్న చేసింది కదా, నేను జరగ ఈ వీడియో ఎవరైనా చూడకపోతే చూడున్నా. ఇంకో ఇది నిన్న పెట్టిన మల్లిగానికి రాజ్యాధికారమే మా ఇద్దరి లక్ష్యం. డోంట్ మిస్, అసలు మిస్ కావద్దు, ఎక్స్క్లూజివ్. ఆర్కిష్ అన్న బలగం సీమ లెక్క కొమరే లెక్క కావాలంట, మల్లిగాడు రాజ్యం వేయాలంట. మల్లిగాడు రాజ్యం వెళ్ళినాకనే ఆర్కిష్ణ అన్న కాకి ముట్టాలంట. ఇది జోలి నిన్న ఆడు చెప్పింది, నేను వివరంగా చెప్పిన, మీరు చూస్తే చూసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ ఉంది మన ఛానల్లో. ఇంకా మల్లేజ్ కానీ లంగేజ్ ముచ్చట, ఇప్పుడు అంతే కదా దీని లంగేజ్ ముచ్చటనే అనొచ్చు. మరి ఇప్పుడు పేరు అదే పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ సో మల్లిగాడు ఇప్పుడు బీసీల పంచాయతీ పెట్టింది కదా కుంపటి, 50% రిజర్వేషన్లు, అదే నా జీవిత లక్ష్యం. అది కాదే మన జీవిత లక్ష్యం సార్. సార్ హరికృష్ణ సార్ మనం పెద్ద లంగాలకు తారాయణ సార్. మన 30 ఏళ్ళు గొడిచింది ఏం లేదు, కాకపోతే ఏదో బీసీ కాదు ఏదో ఉన్నావు కదా ముందర నడిచింది. కానీ నిన్న పొద్దుగాల మంచిగా మాట్లాడినా, మనకు ముళ్ళు పెరిగింది సార్, ముళ్ళు పెరిగి ఒక ఆయన కమ్మైన పాటలు, ఒక ఆయన రెడ్డి అయిన పాటలు, ఒక ఆయన విలమైన పాటలు వండుకొని బీసీల రాజ్యాంగాన్ని నిన్న మన కదలబడి ఇవాళ మన పద్ధతి లెక్క ఇక దేనికోసం అంటే 50% రిజర్వేషన్లు కల్పించట. మరి ఆల్రెడీ ఎంపీగా చట్టసభలో ఉన్నాక నాకు అది వద్దు, నాకు అందుకని పెద్దది కావాలి. నేను బయట గురికి వచ్చిన సార్ ఆర్ కృష్ణే సార్, మన పత్తిత్తు పనిచేసామని చెప్తున్నావు సార్, ఇంకా సిగ్గు లేకుండా. మల్లిగా సార్ లంగనా కొడుకు మాటలు నమ్మి నీకు ముడి కింద మంట పెట్టుకున్నావు, నీకు నువ్వే పెట్టుకొని ఆ కుర్చీ ఊడగొట్టుకున్నావు. ఎవరు చేయలేదు నీకు, మళ్ళీ నీ జిగర్లో దమ్ముంటే ఆ మల్లిగా రాజీనామా చెప్పాలి. చూసుకున్నావు నిన్న నీ జోలు రాలే, ఇలా నువ్వు బీసీ రిజర్వేషన్ ఇలా రాసాను, నిన్న రాజీనామా చేసిన రాసి ఇప్పుడు తెలంగాణలో ఆర్కిష్ణకి మైలేజ్ వస్తుంది. బీసీల వాదిగా ఆర్కిష్ణ చూస్తారు, ఆయన కాదు అది కాదు, మల్లిగాడే బీసీ, తిరుమల మల్లేష్ పటేల్ మాత్రమే బీసీ అని ఆయన బాధ. మరి వాని బాధ కాదు, నువ్వు దాంట్లో బలి అయిపోయావు. బలిక బకరా ఆర్కిష్ణే, బలిక బకరా మళ్ళీ కానీ మల్లేష్ కానీ లంగ ప్లాన్లో నువ్వు మళ్ళీ ఆజోలు ఎందుకు మల్లేష్ గాడేసి నువ్వు ఈయన మళ్ళీ కానీ వల్ల చిక్కిన ఆర్కిష్ణయ్యా చెప్పుకోవాలి మరి గట్టనే. అయితే నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఇదే టాపిక్ మీద. ఆర్కిష్ణయ్య మీద మా జాజిల శ్రీనివాసు గౌడ్ సాబు, జాజిల శ్రీనివాస్ గౌడ్ సాబు, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరం గౌడ్ సాబులమే, మాది ఒకటే జాతి ఒకటే నీతి అని బీసీల పోటు మోగోడు అంట ఆయన. మరి ఏం ఉద్యమాలు చేసిండో ఏం పొడిచిండో నాకైతే పెద్ద తెలియదు. మా జాతిని మొత్తం ఆయననే రిప్రజెంట్ ఏటివంట. సో ఇప్పుడు మార్కిష్టన జాతీయ సీన్కు పంచాయతీ నడుస్తుంది, ఎంపీకి ఎందుకు రాజీనామా చేసిన చట్టసభలకు వెళ్ళి ఉండాల్సింది కదా ఈయన అంటాను. ఆయనేమో మా అన్న రేవంత్ రెడ్డి గారు బీసీల కులగాన చేపడతా ఉన్నారు, మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సాబ్ మేము మంగళారతి మనం బలపురం అన్నాడు మా గౌడు కాబట్టి ఆయన చెప్పిండు నేను నమ్మినా. ఇప్పుడు బీసీల కులగాన జరుగుతుంది, మేము బీసీలందరం కాంగ్రెస్ పార్టీ అయిపోయాడు. నువ్వు కూడా మా గురించి నువ్వు చెప్తానికి, నీ తీరం ఉంటే నువ్వు సావు, నీ తీరం నువ్వు సావు. బీసీల కులగానే కదరా మొత్తం 4 కోట్ల కులగానే కదా మనకు కావాల్సింది, మనకు ఏం బొక్కలేసిరా. గతంలో రేవంత్ గెలవంగానే కులగాన చేపడతావు అనగానే పోయి మెడలు దండేసి 9 నెలలకెళ్ళి ఏం బీకి నువ్వు రేవంత్ రెడ్డి అడిగినావు. ఒక్కసారన్నా మన జీల దమ్ము లేదుగా, మన జీల దమ్ము లేదుగా సార్. జాజుల శ్రీనివాస్ సార్, ఆర్ కృష్ణయ్య సార్ పీ కళ్ళు కట్టున్నారు సార్, మీరు బీసీల కోసం ఏం బీకి సార్. ఒక ఆయన ఈ పార్టీలో పడి, ఒక ఆయన ఆ పార్టీలో పడి, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ జోకిండు. ఒక్కడన్నా నేను సొంతంగా భర్త నేను సొంతంగా రాజకీయం చేశానులే, ఎలా దొరుకుతుందా.
మెతుకులని చూసిరు, తిన్నారు బతికిరు, ఇలా బీసీల ఉద్యమం చే నేతలు అని పేరు పెట్టుకురు. మా అమ్మలందరూ రిప్రజెంట్ చేస్తారు, మీరు ఎవడరా భయ్? నాకు అర్థమవుతలేదు. మా ఇష్టం కదా, మా డిసిషన్ అది. మీరు ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? ఆయన చెప్తున్నాను, నేను ఆర్ కృష్ణని విమర్శించుకుంటా, నేను పోటు మోగా, నేను పత్తిత్తానని చెప్తున్నాను. ఈ లంగకు పోయి కండో కప్పిన ఆయన, మళ్ళీ అది మర్చిపోయాడు. జాదవ సీనయ్య, ఆయన సీనయ్య, ఈయన కృష్ణయ్య ఇద్దరు కలిసి మనకు రామాయణం చెప్తున్నారు రోజు. అంతే కదా, బీసీలకు సీనయ్య కృష్ణయ్య ఇద్దరు కలిసి రోజు రామాయణం ఒక్కొక్కటి వాల్మీకి లెక్క కుసవేటి చెప్తున్నారు. బీసీల ఉద్యమాన్ని పీక్ కళ్ళు కట్టిన నీళ్ళు ఇంకో చెప్పినగా, 4 రోజుల్లో కుల గణనకు గైడ్ లైన్స్. మరి ఇక కుల గణనకు గైడ్ లైన్స్ వచ్చినాక ఎందుకురా మరి బీసీల రాజ్యం? కులగణన జరిగినాక మన వర్గాలకు న్యాయం జరిగినాక ఇంకెందుకురా మనకు రాజ్యం మల్లేశు? లేదు మళ్ళీ మహేష్, నాకు ముఖ్యమంత్రి కావాలని తీటుందిరా, ఏం చేతుండ్రా మరి నేను, నా బాధ నేను పడుతుండ్రా అంటాడు మల్లేశు గారు. అది ఆన్ బాధ మరి, ఆందోరాక ఉంది మరి ఏం చేద్దాం చెప్పి, ఆన్ కోసం ఆనకే ఉంది. ఇది ఏందో పోయామో, ఇది వద్దు నాయన నాకు, ఎక్కడ పిల్లలు ఎక్కడ కథ ఇది వద్దు మనకు. అది కానీ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర వేస్తుంట, పోయామ్మ మలియాని హత్యకు కుట్ర వేస్తలేర్రా బీసీలు, చంపిరంటారా నిన్ను? నేను చంపిరా అంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఇప్పుడు నీ కాకి ముట్టలేదు, ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి అయినాక కాకి ముట్టినట్టు ఉంది ఇప్పుడు నీకు. అయితే అయితే మరి కాకి ముట్టేనా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేనా? మల్లేశు మనల్ని కాకి ముడుతుందా మనం ముఖ్యమంత్రి అవుతామా కామా? ఏమో నా డౌట్. ఇప్పుడు ట్రంప్ అంటే హత్య చేస్తారంటే మరి మా మలియాని హత్య చేస్తారంటే భయపడతాడు గట్లా. యుఎస్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు, మరో 2 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు, నా హత్యకు ఇరాన్ ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసింది. ఎక్స్ వేదికగా డొనాల్డ్ ట్రంప్, మలియాని కూడా చంపుతారని భయపడతాడు. కాశీ బోర్డులో అందరూ హిందువులే, బా ఇంకా చూడన్నాను ఇది రాసిందా, అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీ గారి వాత రాసిన చింతపండు పాషగా చింతపండు మల్లేశు, హిందూ ధర్మరక్షణ సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేద్దాం పట్టరా లంగా, లేదంటే మన కాంగ్రెస్ పార్టీ మన తల్లి సోనియా గాంధీని అడుగుదాం. ఇలా తెలంగాణలో మనకు హిందువులకు ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, మా తలకాయలు లెక్క పెట్టినాక మాకు ఎన్ని తలకాయలు అంత భూమి ఇవ్వాలి, మాకు వక్ బోర్డు కింద ఎన్ని తలకాయలు ఉన్నాయి, ముస్లిం ఎన్ని తలకాయలు ఉన్నాయి, మదర్సాలు ఎన్ని తలకాయలు ఉన్నాయి, ఆ 2 తలకాయల పక్కన ఎంత భూమి ఉంది, మన హిందువుల తలకాయలు ఎన్ని ఉన్నాయి, మరి ఆ తలకాయలకు ఎంత భూమి ఉంది, ఏ బోర్డు ఉంది అడుగుదామరా మల్లేశ్. సిగ్గుదాపిన సౌట ఈయన శంఖ నాకపుర వంగవాడి, ఫాతిమా కాలేజీ పోయి శంఖ నాకపుర ఏమైనా ఇచ్చిన కమిషన్ అల్లకెళ్ళి ఇవ్వచ్చులే. అట్లా వక్ఫ్లో ముస్లిమేతరులు ఎందుకు, వక్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం బిల్లు. చలో చలో అదేరా, అరే మాకు మాకు హిందువులకు బోర్డు లేదానికి ముస్లింలకు ఎందుకురా బోర్డు? అరే 100 కోట్ల మంది తలకాయలకు ఏం లేదురా, 10 కోట్ల మంది తలకాయలకు ఎందుకురా బోర్డు? మరి లంగా నీ బతుకుల మనువయ్యా, నువ్వు మళ్ళీ బీసీల ఉద్యమం అంటున్నావు, బతుకుల చెప్పుగారా, ఎంత సిగ్గులేను ఆ సంఘ నాకు పోంగవాడి నాకు పో, నీ తల్లి మనకు మనకు అలవాటే కదా బూట్లు నాకుడు, సంఘ నాకు ఏమవుతుంది ఇంకా సమ్మగా ఉంటుంది. అబ్బా అయ్య అబ్బా సమాంత సమాంత సమాంతల బొమ్మలు వేసుకొని బతాను, మన బతుకు లాస్ట్ గాడికి వచ్చిందా? అయ్యబ్బో ఇదో కాళేశ్వరం ప్రభుత్వానిది అణగారిన చర్య. అబ్బా విచక్షణ రహితంగా పేదల ఇల్లు కూల్చివేతలు, రేవంత్ ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదా, హైదరాబాద్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓయమ్మో రాముడు రాముడు ఏది పోసేచ్చి హైదక్క అన్ని పోయిన ఆయరా, వర్కింగ్ ప్రెసిడెంటు బీఆర్ఎస్ కేటీ రామారావు, ఓలక్క ఎంత పత్తితో అయినా నువ్వు మల్లేజు, బీసీల రాజ్యం బీసీల పార్టీ కోసం ఇప్పుడు కథ మారిందా? కథ మారిన మల్లేశు పెచ్చిండు. 1350 మందికి నోటీసులు జారీ, మూసీ ఆక్రమణలపై హైడ్రా ఫోకసు. హైడ్రాకు ఇప్పుడు నువ్వు వ్యతిరేకమా అనుకూలమారా చెప్పు? వ్యతిరేకం అయితేనేమో నేనేమను, అనుకూలమైతే మన పొంగులేటి సీన్ అన్నది, మన తిరుపతి అన్నది, మన ఇంకో ఈ లోఫర్ గాడు, వీని అన్ననా వీని తమ్ముడు, వీడు ఏడ్రా ఇంకో వీడు అసదుద్దీన్ గాడు, వీళ్ళ అన్నదమ్ముల మన ఎవరు ఇంతవరకు కూలగొడతలేరు, పల్లరాజరెడ్డి కూలగొడతలేరు, మరాడి కూలగొడతలేరు, ఫాతిమ ఫామ్ హౌస్ తిరుపతి అన్న పొంగులేటి ఈ ఎవరిని కూలగొడతలేరురా, మరి మనం వ్యతిరేకమా అనుకూలమా హైడ్రాకు? మల్లేశ్ గారు చెప్పాలి, చెప్పండి లంగా. ఇక ఇదొకటి, ఇక ఏమని ఉందా ఇల్లా, ఏమన్నా ముందు నష్టమైందా ఇంకో చూసినా అమ్మా సంసారి రాసిండు చూడున్నానా, రైతు వ్యతిరేక కుట్రను సాగనివ్వబోము, రైతు
వ్యతిరేక కుట్రలు సాగని నీ కళ్ళల కామయ్యా. ఏమనేది చాలరా, కళ్ళు మింగిన ఆయన నీకు? అరే రైతు వ్యతిరేక కుట్రలను సాగనివ్వబోంటే ఎవరు రా? రైతు కుల వ్యతిరేకంగా ఇలా కరెంటు ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా ఇవ్వకుండా, విత్తనాలు ఇవ్వకుండా రైతులను హరిబోధ పుట్టించిన దుర్మార్గుడు పాపాత్ముడు ఎవడు రా? మన కాంగ్రెస్ పార్టీ, మన పుల్వాలా చాచా మునిమానుడు, ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన లంగగాడు ఎమ్మెల్సీ మణిగాడు కాదురా? నాకు ప్రాసలు జర కంటిన్యూషన్ వస్తాయి, జర క్షమించాలి. అంతే కదా మరి, రైతులకు వ్యతిరేకంగా కుట్రలు చేసేదే మన కాంగ్రెస్ పార్టీ, మన అన్న రేవంత్ రెడ్డి, మన తమ్ముడు మల్లేశి కదా? తప్పులా? చెప్పులు తీసుకోబోతున్న లంగనా కొడుకు ఎలా పత్తితో మాట రాస్తాను? ఈ పోటు మోగడు చెప్పిండంట, ఈ పొట్టివాడు రాస్తుండు. ఈ పొట్టి మోకం అన్న చెప్పు ఏమరా, రైతు వ్యతిరేక కుట్రలు సాగనివ్వబోమంట. అమ్మా, సాగు చట్టాలపై కంగనా వ్యాఖ్యలు క్షమాపణ. ట్విట్టర్లో స్పందించిన ట్విట్టర్ టిల్లు, ట్విట్టర్లో పనిచేసిన ట్విట్టర్ టిల్లు, ప్రభుత్వ విధానాలను ఖండించేది నిర్ణయించేది మోడీనా ఎంపీనా? రైతులకు హాని కలిగించేలా చర్యలు తీసుకుంటే మోడీ మళ్ళీ క్షమాపణ చెప్పాల్సిందని వ్యాఖ్యలు. మోడీ చెప్పేది ఏంది? మోడీ తీసుకున్నాడు అంటే మీలక బలుపు కండకవరం 370 ఆర్టికల్ రద్దు చేసినాక క్షమాపణ చెప్తా మా పుల్వాలా చాచా బదులు? అయోధ్యలో రామని ప్రాణ ప్రతిష్టకు వ్యతిరేకించినందుకు మా పుల్వాలా చాచా తరఫున మన తల్లి సోనియా గాంధీ, మన అమ్మ, మన నాయనమ్మ ఇందిరాగాంధీ, మన అయ్య రాజీవ్ గాంధీ వీళ్ళందరి తరఫున క్షమాపణ చెప్తాను మనం అనలే కదా? అంటే మనకు అంత నియతి లేదు, మనకంత నియతి లేదు, నీతి లేదు, ఇజ్జత్ లేదు, మానం లేదు. స్వాతంత్ర చరిత్రను వక్రీకరించినందుకు, స్వాతంత్ర చరిత్రను వక్రీకరించి ఈ దేశంలో స్వాతంత్ర సమరయోధులందరి చరిత్రను రూపుమాపినందుకు, మనం పాపం చేసినందుకు క్షమాపణ చెప్తాను మన పూలవాలా చాచా మునిమాను రాహుల్ గాంధీ అనడు కదా? ఎందుకంటే మనకు అంత జతమానం లేదు. నరేంద్ర మోదీ ఎంతవరకైనా పోతాడు, ఎంత దిగజారైనా దేశానికి మంచి చరిత్ర అంటే మాట్లాడతాడు. మీ లెక్క బ్రోకర్ గారి లెక్క కాదులే. ఇండ్ల వేలం, రాజీవ్ స్వగృహ ఇండ్ల వేలం, ఏళ్ల తరబడి వృధాగా ఉంచొద్దు, అర్హులకు ఆ ఇండ్లను అప్పగించండి. దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.